అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. అనంతరం కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ అకెపోగు ప్రభాకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ బీసీ పితామహుడు జ్యోతిరావు పూలే అని ఆయన బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్రం రామకృష్ణుడు, పరమేశ్, రజక రాంబాబు, సుశీలమ్మ, చంద్రకళాబాయి తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ ఐక్యం చేయాలి. బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఎప్పుడు కూడా బీసీలకు ఇలా న్యాయం జరుగుతుందంటే ఎన్టీ రామారావు ట్వీట్ చేసిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాజకీయం అంటూ నేర్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు బీసీలకు, బీసీలను కింద కూర్చోబెట్టి పెత్తనం చెలాయించినటువంటి పెద్దలను దెబ్బ కొట్టి వాళ్ళను కూడా ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి అధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలంటే ఏమిటో సత్తా చూపించి వాళ్ళకు కూడా ఒక రాజకీయ పదవి ఇచ్చి వాళ్ళను కూడా రాజకీయ ఉన్నటువంటి పదవి ఇచ్చి వాళ్ళకు అన్ని విధాలా చేదోడు వాదోడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇలా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నటువంటి బీసీలకు అందరికీ కూడా ఎక్కువ శాతం చాలామంది ఇలా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి వాళ్లకు న్యాయం జరగాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, రాష్ట్రంలో వాళ్ళ యొక్క పద్ధతి ఉండాలి. 50% ఉన్నటువంటి వీళ్లను రాజ్యాంగం కానీ ఏదైనా సరే వీళ్ళనే ముందుంచి పరిపాలన విధానం చేయాలన్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. దీనికి విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం బీసీలను అణగదొక్కాలని చెప్పేస్తారా? ఈరోజు భారతదేశ బీసీ పితామహుడు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 132వ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఎందుకంటే ఆ మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే మహానుభావుడు బీసీలకు త్యాగ పురుషుడైనటువంటి ఆ మహానుభావుని ఆశయాల కోసం మేమందరం ఖచ్చితంగా ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రిజర్వేషన్ పెట్టి ఈరోజు బీసీలను ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ భారతదేశ బీసీ పితామహుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆడిటోరియంలో మా సోమశెట్టి అన్నగారి నాయకత్వంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా మరి నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజు బీసీలకు మొదటి నుంచి కూడా ఈ భారతదేశంలో ఒక దశ ఒక ప్రాముఖ్యత ఇచ్చినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు